నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. గత వారంలో మనం తెలుగు వాళ్ళు అనే వాళ్ళందరూ గర్వించదగిన విషయం, ఆనందించాల్సిన విషయం ఏంటంటే, మన ప్రీతమ నాయకుడు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం. ఎప్పుడో ఇవ్వాల్సింది. ఆయన చేసిన సంస్కరణలకు కానీ, ఆయన పరిపాలించిన విధానానికి కానీ ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆయనే కారణం. భారతదేశం ఈరోజు ఇంత సుస్థిరతో ఉండి ముందుకు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఒక మంచి స్థాయికి ఎదగడానికి కారణం నరసింహారావు గారికి. ఆలస్యమైన ఈ ఏడాది 5 మందిలో నరసింహారావు గారి పేరు కూడాను లాస్ట్ రెంచ్లో 3 నరసింహారావు గారి పేరు రావడం చాలా హర్షించదగిన విషయం. మీరు పివి నరసింహారావు గారు అంటే మీరు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఆయన గురించి వినుంటారు, ఆయనతో సత్సంబంధాలు కూడా ఉంటాయి. అందువలన ఇది దీని మీద మీ అంటే స్పందన చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అందరూ చాలా గర్వపడ్డాము. సో అటువంటి ఎందుకంటే నాకు బాగా గుర్తు ఏంటంటే 1972 ఎలక్షన్స్ అయినప్పుడు పివి నరసింహారావు గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వచ్చి కందుకూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అక్కడ వచ్చి క్యాంపెయినింగ్ చేశారు. అది అప్పుడు పివి నరసింహారావు గారిని చూడడం జరిగింది. సో అటువంటి నరసింహారావు గారి గురించి ఒక 2 మంచి మాటలు మనం ఈ వారం విశ్లేషణలో ముచ్చరించుకుంటాం. యాక్చువల్లీ నువ్వు చూసినప్పుడే నేను చూశాను 1972 కదా, 72 ఎలక్షన్స్. ఇప్పుడు ఈ మహేందర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఇండిపెండెంట్గా పూజ చేశాడు అనుకుంటా. అప్పుడు మన ఆరు ఇండిపెండెంట్గానే పూజ చేశాడు. పట్టరు శెట్టి కొండయ్య తరఫున క్యాన్వాస్ చేయటానికి పివి గారు ఆ సంవత్సరం కందుకూరుకు రావటం జరిగింది. నేను నువ్వు అందరం అప్పుడే అక్కడ కాలేజీ కౌన్సిల్లో జరిగిన మీటింగ్లో చూచాం. మహేందర్ రెడ్డి ఫాదర్ ఆదినారాయణ రెడ్డి గెలిచాడు ఆ ఎలక్షన్లో పట్టర్ సిటీ. ఏంది మొత్తం స్వీప్ 1972 ఇందిరాగాంధీ ఆంధ్రాలో స్వీప్. దాంతోనే చాలా కన్సాలిడేట్ అయిపోయినారు పివి నరసింహారావు గారు. అంత కన్సాలిడేట్ కావడం కూడా ఆయనకు డిసడ్వాంటేజ్ అయింది. లేకపోతే ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈజీగా చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఉండేవాడు. సో అది దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ హిమ్. అఫ్కోర్స్ మన ఇద్దరం షేర్ చేసే ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే, మన ఇద్దరం చదివిన కాలేజీ ఆయన పెట్టినటువంటి కళాశాల సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజీ. ఇన్ఫ్యాక్ట్ అది ఆయన బ్రెయిన్ షెడ్ అలాంగ్ విత్ యాస్యూనో ఎవి రాజగోపాల్, అప్పుడు సెక్రటరీ ఎడ్యుకేషన్గా ఉన్నవాళ్ళు. అంటే బేసిక్గా గ్రామీణ ప్రాంతాల్లో బ్రైట్ స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఆయన ఆశయం. దానికి అనుగుణంగానే తాడికొండ, కొడిగెనహళ్ళి, మూడోది ఏదో ఉంది, ఆ 3 ప్లేసెస్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. ఆ పైన మధ్య రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ, దెన్ నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ పెట్టడం జరిగింది. అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అయినాయి మంచిగా. సరే అఫ్కోర్స్ మధ్యలో ఆయన పోవటం, ఇది పదవి నుంచి పోవటం, మన అందరం సఫర్ కావటం అది తెలిసిన విషయమే. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో హెచ్ఆర్డి మినిస్టర్ కాగానే దీని కాన్సెప్ట్ని ఎక్స్పాండ్ చేసి నవోదయ స్కూల్స్ని పెట్టాడు. చాలా గ్రేట్ మూవ్. వీటి ద్వారా చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్వాలిటీ ఎడ్యుకేషన్, తర్వాత మంచి మంచి పొజిషన్స్కి పోవటానికి తోడ్పడింది. జనాలకు తెలియని 1-2 విషయాలు ముందు మాట్లాడతాం. అఫ్కోర్స్ ఈయన మొదటి నుంచి ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, మంచి మినిస్టర్గా నీలం సంజీవరెడ్డి టైం నుంచి ఉన్నాడు. నీలం సంజీవరెడ్డి టైం నుంచి కూడా ఈయనను లైట్ వెయిట్ కిందనే పరిగణించేవాడు. బేసిక్గా ఆయన చేకూరి కాసయ్య గారని ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక నాయకుడు, ఆయన పివి గారికి శిష్యుడు, పివి గారికి మంచి శిష్యుడుగా అతను చెప్తూ ఉండేవాడు. అప్పట్లో కూడా ఈయన నీలం సంజీవరెడ్డి గారు ఇందు బేసిక్గా డ్రాఫ్టింగ్, లీగల్ ఇష్యూస్, పైలటింగ్ ఆఫ్ లాస్ బిల్స్ ఇన్ ది
అసెంబ్లీ ఇటువంటి వాటికి బాగా ఉపయోగించుకునేవాడు. అంతవరకే నేను పరిమితం చేశాడు, కానీ బియాండ్ దట్ పెద్దగా వాడింది లేదు అని చెప్తూ ఉండేవాడు. అట్లాగే ఇది ఎట్లా జరిగింది, లెటర్స్కు పెద్ద ఎత్తున తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చేసింది. తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చి 1972లో మిసెస్ గాంధీ అంత పెద్ద మెజార్టీతో వచ్చినప్పుడు కూడా తెలంగాణ పోరాట సమితి టీపీఎస్ అనుకుంటా పోరాట సమితి మరి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితికి మంచిగా ఐ థింక్ మంచి రిప్రజెంటేషన్ వచ్చింది ఇక్కడ ఏరియా 1969 ఆ ప్రాంతాల్లో 69లో జరిగిన ఎలక్షన్స్లో దేంట్లో బాగానే వచ్చింది. బాగానే వచ్చినప్పుడు ఆమె వీళ్ళని పిలిచి మాట్లాడే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రెండు ఎడ్యుకేషన్స్ను ఎదుర్కొని కంబైన్డ్గా ఉన్నది అంటే ఆ క్రెడిట్ అంతా మిసెస్ గాంధీకే పోతుంది, ఇందిరాగాంధీకి. ఎట్లాగైతే 2014లో ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన ఆ ఖ్యాతి కానీ అపఖ్యాతి కానీ సోనియా గాంధీకి పోతుందో, రెండు స్ట్రాంగ్ ఎడ్యుకేషన్స్ను ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని కంబైన్డ్గా ఉంచిన ఖ్యాతి మాత్రం మిసెస్ గాంధీకే పోతుంది. 69 అది ఆ మంచి ఊపులో ఉన్న టైంలో తెలంగాణ ప్రజా సమితి నుంచి బాగా గెలిచారు తెలంగాణ ఏరియా. అప్పుడు ఈ చిన్నారెడ్డిని వీళ్ళను పిలిచి కూర్చోబెట్టి ఆమె ఒక కాంప్రమైజ్ వర్కౌట్ చేసింది. ఆ కాంప్రమైజ్లో మెయిన్ థింగ్ ప్రమాణ్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా తీసేయాలి. కోర్స్ ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు, కానీ చెప్పుకునే రూమర్ అప్పట్లో ఇందిరాగాంధీ బ్రహ్మాందరెడ్డి గారిని పిలిచి రిజైన్ చేయమంటే చేయను పొమ్మన్నాడని ఆమె సిబిఐ ఫైల్స్ అవి చూపెట్టి నువ్వు రిజైన్ చేయకపోతే దీని మీద ఎంక్వైరీ చేయాల్సి వస్తుందంటే అప్పుడు రిజైన్ చేశాడని చెప్పుకుంటారు. చేసినప్పుడు ఛాయిస్ ఎవరిని చీఫ్ మినిస్టర్గా పెట్టాలి అనేటటువంటి ఛాయిస్ను బ్రహ్మాందరెడ్డి గారికి వదిలేశారు. ఒక రకంగా ఏ రకంగా అయితే మనం మన్మోహన్ సింగ్ గారిని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటాము, పివి గారు యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్. అప్పుడు యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్గా బ్రహ్మాంద రెడ్డి గారు ఎవరు వీకెస్ట్ అనేది చూచాడు. కుల బలము అంగబలము అర్థబలము లేనివాడైతే నేను చెప్పిన మాట వింటాడనుకుని ఆ రకంగా స్పాట్ అయినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. సో ఆయన పేరును సజెస్ట్ చేశాడు, ఆయన పేరును ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఆయన వచ్చేయటం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి అప్పుడు యంగ్ లీడర్స్గా ఉన్న గాది వెంకటరెడ్డి లాంటి వాళ్ళు అమ్మాయిని చెప్తూ ఉండేవాళ్ళు. మొదట్లో పివి గారు కూడా బ్రహ్మాందరెడ్డి గారికి వ్యతిరేకంగా పోదామని ఆ ఉద్దేశము లేదు, బ్రహ్మాందరెడ్డి గారిని కన్సల్ట్ చేయకుండా క్యాబినెట్ కాన్స్టిట్యూట్ చేద్దామన్న ఐడియా కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మాందరెడ్డి అనుకున్నాడు తను రాసి ఇచ్చిన లిస్టే ఆయన చేసేస్తాడు అనుకుని లిస్టు అది ఇచ్చి పంపించాడు. అక్కడ చేంజ్ అయింది. ఇక్కడ ఢిల్లీలో మిసెస్ గాంధీ ఏం చేసిందంటే, బ్రాడ్గా నెహ్రూ గారి టైం నుంచి ఈ లీడర్స్ను వాచ్ చేస్తున్నది. నెహ్రూ ఉన్నంతకాలం అణిగిమణి ఉన్న ఈ స్ట్రాంగ్ స్టేట్ లీడర్స్ నీలం సంజీవ రెడ్డి కానీ బ్రహ్మానంద రెడ్డి కానీ అటు నిచలింగప్ప కానీ పాటిల్ కానీ మొరార్జీ దేశాయి కానీ ఆయన ఈరా అండ్ కాగానే ఇండిపెండెన్స్ ఆమె కేర్ కూడా చేయలేదు. స్టిల్ షీ గాట్ స్ట్రాంగ్. మొదట్లో ఆమెను పప్పెట్గా పెట్టుకుందామన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఆమెను ముందుకు పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఆమె స్ట్రాంగ్ అయిందో 1971 ఎలక్షన్స్ తర్వాత వీళ్ళందరినీ కొట్టేయాలని ఒక పెద్ద ప్లాన్ పెట్టుకున్నది. ఆ ప్లాన్లో భాగంగానే దేవరాజ్ అరసును తీసుకొచ్చి కర్ణాటకలో పెట్టింది, ఇంకోళ్ళని అక్కడ పెట్టింది, మధ్యప్రదేశ్లో అర్జున్ సింగ్ను తెచ్చిపెట్టింది. అదే దాంట్లో భాగంగా ఇక్కడ పివి గారికి అవకాశం ఇచ్చింది. ఇచ్చి ఈ మొత్తం లిస్ట్ అక్కడికి పొంగానే ఆయన చెప్పింది ఉమాశంకర్ దీక్షిత్ అదంతా పక్కన పడేసి ఈ లిస్ట్ ప్రకారం మినిస్టర్స్ చేయమని. ఫస్ట్ టైం ఆంధ్రాలో బీసీ లీడర్షిప్ ఎస్సీ లీడర్షిప్కు ప్రాధాన్యం వచ్చింది. అది యాక్చువల్గా సోషల్ రెవల్యూషన్ అంటూ ఆంధ్రా రాజకీయాల్లో జరిగింది అంటే పివి గారితోనే మొదలైంది. సో ఆ ఎలిమెంట్స్ అనగానే భగవంతరావు గారని ఒక గౌడ మినిస్టరు ఆ కాలంలో ఫైనాన్స్ మినిస్టర్ అయినాడు. సో ఈ సెటప్ బాగా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సో అట్లా ఇంకా రెండోది ఆమె ఒక పెద్ద అగ్రికల్చరల్ రూరల్ ఎకానమీని రీవిటలైజ్ చేయడం ఒక కొత్త రిఫార్మ్ తీసుకురావడానికి మొదలెట్టింది. దాంట్లో ఏమి సందేహం లేదు, ల్యాండ్ రిఫార్మ్స్. దానికి
అట్లాగే దేవరాజు చక్కటి చేశాడు. ఇక్కడ ఈయన తనకి మొదలు పెట్టాడు. మొదలు పెట్టడం ఈయన చాలా ముందుకెళ్ళిపోయినాడు. అది ఇక్కడ ఈయన కాస్త ఎందుకంటే ఒకటి ఈయన సోషలిజం నెహ్రూవియన్ ఫిలాసఫీని గట్టిన నమ్మినవాడు, నమ్మి సిద్ధాంతపరంగా కాంగ్రెస్లో ఉన్నవాడు. ఆ పైన చేంజ్ అయినాడు అనుకో, ప్రైవేటైజేషన్ అది ఈయన కాలంలో ఎక్కువ జరిగింది ప్రైమ్ మినిస్టర్గా, బట్ అప్పటికి ఇంకా ఆయన సోషలిస్టిక్ థింకింగ్లో ఉన్నాడు. సో ఇలాంటి ఫార్మ్స్ పెద్ద ఎత్తున తీసుకురావాలని మొదలెట్టాడు. పెద్ద ఎత్తున తీసుకురావాలని మొదలెట్టడం సరే వెంటనే పెద్ద రియాక్షన్ ఆ ల్యాండెడ్ కమ్యూనిటీ నుంచి వచ్చింది. ఒకటి ఈ ముల్కీ ఎడ్యుకేషన్ రాకుండా, ఆంధ్ర ఎడ్యుకేషన్ రాకుండా ఆయన కంటిన్యూ అయి ఉండుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆర్థిక మూలాలు, ఈ రాజకీయ ఇంకా ప్రాబల్యం ఉన్నటువంటి కులాల ఆర్థిక మూలాలన్నీ ఛేదించబడి ఉండేవి. అది ఛేదించబడి ఉంటే అసలు మోర్ ఎగలిటేరియన్ స్ట్రక్చర్ వచ్చి ఉండేది, మోర్ ఎగలిటేరియన్ లీడర్షిప్ కూడా వచ్చి ఉండేది. అది రాకుండా అది ఆంధ్ర ఎడ్యుకేషన్ దోహదం చేసింది. ఆంధ్ర ఎడ్యుకేషన్ రావటం, అది కంట్రోల్ చేయలేకపోవటం, ఈయనకు సపోర్ట్ కూడా లేదు. ఎన్నాళ్ళు అయితే ఇది సక్రమంగా నడిచిందో అన్నాళ్ళు ఆమె సపోర్ట్ చేసింది, ఎప్పుడైతే ఇది వక్రీకరించిందో సపోర్ట్ కూడా ఆమె తీసేసి ఇక గవర్నర్ రూల్ పెట్టడం. ఇన్ఫ్యాక్ట్ అంటే నేను కూడా విన్నది ఏంటంటే మీరు చెప్పినట్టు ఈ ల్యాండ్ ఫార్మ్స్ అనేది తీసుకురావడానికి ఇన్ఫ్యాక్ట్ ఆయన సొంత ప్లేస్ అనేది వంగర్లో కూడా ల్యాండ్ డొనేట్ చేసి అందరికీ మార్గదర్శకంగా మార్గదర్శకం రాజకీయ నాయకుల్లో మనకు కనబడదు. అది ఒక రాజనీతి ఒక తత్వవేత్త కింద, ఒక సాహితీవేత్త కింద, అంటే ఆయన బహుభాష కోవిదుడు అన్నీ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని మనము రాజకీయాల్లో ఇంతవరకు కూడా ఐ థింక్ 16 లాంగ్వేజెస్ ఎంతో ఆయన చాలా తక్కువగా చేశారు. అంటే జస్ట్ తన భూమిని కూడా ఇచ్చేశాడు. ల్యాండ్ రిఫార్మ్స్ పెద్ద ఎత్తున తీసుకుపోయినాడు. సరే దానికి బ్రేక్ పడిపోయింది, ఆయన బ్రేక్ పడిపోయింది. ఆ పైన రావటం, అది డైల్యూట్ అయిపోవటం, ఇంకా పవర్ స్ట్రక్చర్ ఆంధ్రాలో చేంజ్ కాలేదు, అయి ఉండేది. బట్ ఈ దీని వల్ల అక్కడ దాంతో ఆయన కాస్త వెనక్కి వెళ్ళిపోయినాడు. ఆ పైన పీరియడ్లో కూడా ఆయన పెద్ద అక్కడ ఇక్కడ ఉన్నాడు, కానీ ప్రముఖంగా లేడు. మళ్ళీ ఏమైంది, ఎప్పుడైతే ఆమె ఎమర్జెన్సీ విధించిందో, ఎమర్జెన్సీ తర్వాత ఆమె పదవిలో లేనప్పుడు ఆమె వెనక గట్టిగా నిలబడినటువంటి కొద్దిమంది నాయకులు ఈయనొక్కడు. ఆ రకంగా ఉండిపోవడంతో తిరిగి ఆమె పవర్కి వచ్చినప్పుడు అది రికగ్నైజ్ చేసి ఈయనను ఫస్ట్ ఐ థింక్ హెచ్ఆర్డీ మినిస్టర్, ఆ పైన ఫారిన్ మినిస్టర్ వీటికి చేసింది. ఎటు తిరిగి చాలా తెలివితలవాడు కాబట్టి అవన్నీ చాలా చాలా సమర్థవంతంగా నిర్వహించి ఒక మంచి ఇది సంపాదించుకున్నాడు. సంపాదించుకొని సరే ఇంకా కుర్తాలం పీఠాధిపతి అవుదామని అంతా రెడీ అయ్యి మనీ ఇక్కడికి పంపించేటప్పటికి సరే ఫేట్ డిసైడ్స్ అదర్వైజ్ అనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. సడన్గా రాజీవ్ గాంధీ పోవటం ఈయన అక్కడ సెంటర్స్. బట్ ఎంత కాంపిటీషను ఇతనికి అప్పుడు శరద్ పవర్ వస్తే కాంపిటీషన్, శరద్ పవర్ వాజ్ యంగర్ మ్యాన్ అండ్ స్ట్రాంగర్ మ్యాన్, ఆయనను తట్టుకొని కాంగ్రెస్లో ఆ రోజు నిలబడటం అనేది కూడా సాధ. కానీ అక్కడ ఏంటంటే హీ రిక్వెస్టెడ్ సోనియా గాంధీ మీరు న్యూట్రల్గా ఉండండి, నేను చూసుకుంటా అన్నాడు. ఆమె న్యూట్రల్గా ఉంది, సరే ఈయనకు ఇది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా శరద్ పవర్ ఏమీ వదలలేదు, డిఫెన్స్ మినిస్టర్గా ఉండి ఇంత చేయాలని అంత చేశారు. శరద్ పవర్ని ఎట్లా చెక్ చేశాడంటే, శరద్ పవర్కు అప్పుడు ఒకడు ఉండేవాడు ఎస్కే చవాను, ఎస్బి చవాన్ అని ఒకడు ఉండేవాడు ఇక్కడి మరాఠా ఏరియా, మరాఠా కాదు హైదరాబాద్ మరాఠా ఏరియా నుంచి లీడర్ శరద్ పవర్కి. అతను పెద్ద హీస్ ఏ అపోనెంట్ అక్కడ మహారాష్ట్రలో. అక్కడ ఏదో చీఫ్ మినిస్టర్ పోస్ట్ వేకెంట్ అయింది, నువ్వు పోతావా ఈ పటేల్ను పంపించమంటావా అని ఛాయిస్ ఇచ్చాడు. ఆ ఎస్కే పటేల్కి నేను పోయినాడంటే శరద్ పవర్కు ఇక్కడ ఉన్నటువంటి ఆ బేస్ అంతా కొట్టేస్తాడు, అందుకని ఏం చేస్తాడు నేనే పోతానని వచ్చేసాడు. సో ఆ రకంగా ఒక రకంగా ఆ మేజర్ దీన్ని అక్కడ పోగొట్టుకున్నాడు. సరే ఇంకా మళ్ళా ఎలక్షన్స్ అయిన తర్వాత సెకండ్ టర్మ్ కనుక ఆయన చీఫ్ మినిస్టర్గా వస్తాడని అందరూ అనుకున్నారు. ప్రైమ్ మినిస్టర్గా వచ్చిండు ఉంటే ఈ డైనాసిటీ ఆ రోజే క్లోజ్ అయి ఉండేది సోనియా గాంధీది. ఆల్మోస్ట్ ఆల్ వచ్చాడు, ఆల్మోస్ట్ ఆల్ వచ్చిండేవాడు. రెండు ఆయనకు అవి సౌత్ నుంచే మైనస్ అయినాయి. మొట్టమొదటిది సోనియా గాంధీ వాళ్ళ ఏమనాలి, వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ను దృష్టిలో పెట్టుకొని డిఎంకేతో డీల్ చేసుకోలేదు ఆ రోజు.
డెమ్కతో డీల్ చేసుకొని ఉంటే స్వీప్ చేసుకుండేవాడు, ఆటోమేటిక్గా ఎక్స్ట్రా 20-30తో పిఎం అయిపోయినాం. బట్ అప్పటికే డిఎంకే కొంత ఈ రాజీవ్ గాంధీ మర్డర్ విషయంలో సరిగ్గా చేయలేదు, వాళ్ళ ప్రోత్సాహంతో శ్రీలంక రెబల్స్ అక్కడికి వచ్చారని ఉన్నారు కాబట్టి వాళ్ళతో చేయలేకపోయినాడు. రెండు, అప్పుడు టీఎంసీ తరఫున ఒక పెద్ద లీడర్ ఉండేవాడు, టీఎంసీ కాదు కాంగ్రెస్ లీడరే ఉండేవాడు అక్కడ, పేరు మర్చిపోతున్నాను. ఆయన ఏం చేశాడు, మనం సపరేట్గా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేద్దామని గట్టిగా ప్రయత్నం చేశాడు. అది చేస్తున్నా కానీ బాగుండే. బట్ అప్పుడు ఏంది, ఇదే కొంతమంది ఫికల్ పీపుల్ను నమ్ముకొని ఉంటే ఇట్లాగే అవుతుంది. రజనీకాంత్ను రోపింగ్ చేసి కాంగ్రెస్ ఇండిపెండెంట్గా చేద్దాం, చాలా సమావేశాలు జరిగాయి, ఇరాబోయి ఆయన కలిశాడు, చివరకు ఆయన డ్రాప్ అవుట్ అయ్యాడు. డ్రాప్ అవుట్ అయిన తర్వాత ఏం చేసిన పెద్ద మిస్టేక్, జయలలితతో టైప్ కావటం. జయలలితతో టైప్ అయ్యేటప్పటికీ జయలలిత మీద అప్పటికే చాలా నెగటివిటీ ఉంది, కాంగ్రెస్ కూడా ఈయన కాంగ్రెస్ తుడిచిపోయింది, టీఎంసీ వచ్చింది. అప్పటికప్పుడు పెట్టిన తమిళ మున్నేత్ర కాంగ్రెస్ అను ఏదో పేరు పెట్టి పెట్టాను, మూపనార్ దాని లీడర్ ఇప్పుడు గుర్తుకొచ్చింది పేరు, మూపనార్ పెద్ద లీడర్. సో అది గెలిచింది, అదొక మైనస్ కొట్టింది, లేకపోతే ఆటోమేటిక్గా వచ్చింది. రెండో మైనస్ మన ఆంధ్రా నుంచి వచ్చింది. అప్పటికే ఎమర్జింగ్ లీడర్ కింద చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికిను ఎన్టీఆర్ రామారావు గారికి జరిగిన ఆ కర్షణలో అంత ముందు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడు పివి. సో ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు చంద్రబాబు తను సపోర్ట్ చేస్తారని. ఈయన పోయి అక్కడ ఐ థింక్ యాక్చువల్గా సపోర్ట్ చేస్తుండేవాడు. ఇక్కడి నుంచి ఈయన చెన్నై వెళ్ళాడు. చెన్నైలో ఇద్దరు పివి వ్యతిరేకులు ఆ రోజు ఉన్నారు. ఆ రోజు చెన్నై గవర్నర్ చెన్నారెడ్డి, చీఫ్ మినిస్టరు కరుణానిధి. వాళ్ళిద్దరూ ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి, లేదు లేదు మనం థర్డ్ ఫ్రంట్ పెట్టాలి, కాంగ్రెస్ను మనం సపోర్ట్ చేయడానికి వీలేదు, ఈయన మళ్ళా సీఎంగా ప్రేమ్గా తెచ్చే ప్రశ్నే లేదని అంటే వాళ్లతో పాటు అలైన్ అయిపోయినాడు. లేక ఆ రోజు ఆ 15 మంది ఎంపీలతో చంద్రబాబు నాయుడు గారు కనుక ఎస్ అని ఇటు కూర్చున్నా కానీ ఆయన మళ్ళా ప్రియమై ఉండేవాడు. ఈ రెండు దెబ్బకొట్టడంతో సరే ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసింది. ఆ ఉన్న పీరియడ్లో ఆయన చేసింది ఆ మైనార్టీ గవర్నమెంట్కు అమోఘం అనుకోండి, అది ఎవరు సాధించింది, ఎప్పుడో రావాల్సిన భారతరత్న ఇన్నాళ్ళ తర్వాత రావటం అనేది ఇప్పటికైనా వచ్చిందంటే బెటర్ లేట్ దాన్ ఎవర్ అని యూ కెన్ డెఫినెట్లీ అప్రిషియేట్ యాజ్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర. థ్యాంక్ యూ. ఇది బ్యాక్గ్రౌండ్ అంటే మన తెలుగు జాతిగా ఉండి మన తెలుగు వాళ్ళు అంటే రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా వచ్చింది. బట్ లేటెస్ట్గా ఎంతో కాలం నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి పివి గారికి భారతరత్న రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంటే రాజకీయ నాయకుడిగా కాకుండా ఆయనలో ప్రబల శక్తి ఏంటంటే మనము రాజనీతిజ్ఞుడు, అపర చాణక్యుడు అని కూడా పివి గారికి పేరుంది. మరి సాహితీవేత్త, నో డెసిషన్ ఈజ్ ఎ బిగ్ డెసిషన్ అని ప్రూవ్ చేశాడు కూడా. ఐ థింక్ ఆయన 1000 పడుగులు కూడా సహస్ర పణని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇట్లాంటి చాలా చాలా అంటే ఆయన దీని మీద వచ్చిన జోకు, అప్పట్లో ఈయనకు పెద్ద అపోనెంట్స్లో ఆయన ఉండేవాడు నెల్లూరు నుంచి, బెచవాడ పాపిరెడ్డి అని ఓల్డ్ టైమ్ మ్యాన్. అంటే వీళ్ళందరూ పెద్ద ల్యాండ్ లార్డ్స్, ఎప్పుడైతే ఈయన ల్యాండ్ రిఫార్మ్స్ అవి మొదలెట్టాడో వీళ్ళందరూ ఎగ్నెస్ట్ అయిపోయినారు. బెజవాడ పాపిరెడ్డి గారు అంటూ ఉండేవాళ్ళ, అప్పుడు ఇది హైలైట్ చేస్తూ ఉండేవాళ్ళు, 1000 పడగలను సహస్రఫణ అని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారంటే మరి దానికి ఇచ్చేటట్టు అయితే తెలుగులో రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారికి చీఫ్ మినిస్టర్ ఇవ్వచ్చు కదా అని అంటూ ఉండేవాళ్ళు, నేను చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన గురించి ఈరోజు మనం స్మరించుకోవడం, దానికి ఒక అవకాశం రావడం చాలా ఆనందించిన విషయం. సో మంచి మాటలు చెప్పి నమస్కారం.